ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రజలు సహకరించాలని పెనిగొండ డీఎస్పీ కోరారు. ఈ రోజు మండల వ్యాప్తంగా బ్రహ్మసముద్రం మండలి జూలకుంట ఈదుల బలపురం మరియు బ్రాహ్మణపల్లి గ్రామంలో డీఎస్పీ మహబూబ్ బాషా పర్యటించి ఆయా గ్రామాల్లో ప్రజలు నాయకులు అందరితో సమావేశం ఏర్పాటు చేశారు. మిమ్మల్ని మంచి వర్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా మాదే. అవునా? మిమ్మల్ని ప్రాణాలను ఆస్తులను రక్షించే బాధ్యత మాదే. సో మనం ఏం చేస్తాం, మిమ్మల్ని సక్రమంగా పెట్టారు మార్గాన్ని జాగ్రత్తగా ఉండాలి. మేలు కోల్పోవడానికి ఈ మీటింగ్ పెట్టినాను, అంతేగాని మిమ్మల్ని ఇంకోటి వేపడించడానికో వార్నింగ్ చేయడానికో కాదు ఈ మీటింగ్. ఈ మీటింగ్ ఉద్దేశం ఎవరు అంటే మీరు మేలుకొని చట్టపరంగా మెలగండి అని తెలపడానికి, అంతే తప్ప రెండు దేవులే. ఇప్పుడు మనం మంద గొర్రె మంద ఉన్నప్పుడు గొర్రె ఒక పక్కకు పోతే ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఆయన పిలుస్తాం కదా, ముందు పిలుస్తాం. రాకపోతే ఏం చేస్తాం? రాయేస్తాం, అంతేనా? రాయేసి తండ్రి తనకెళ్ళి కదా. ఇప్పుడు గలాటలు జరుపుకుని చెడ్డ పెద్ద తెచ్చుకోవడానికి మనకి ఇష్టమా? లేదు కదా. ఇదే పేరు నిలబెట్టుకోవాలా, ఈ మంచి పేరు నిలబెట్టుకోవాలా, ఆ ఉద్దేశంతోనే నేను చెప్తున్నా. కాబట్టి మీ అందరూ తెలుసు, ఎన్నికలు అనేది మూడు భాగాలుగా ఉంటాయి. ఓటి నామినేషన్ పర్వం, నెక్స్ట్ ప్రచార పర్వం, దీని తర్వాత ఫైనల్ టచ్ చెప్పొచ్చి ఎన్నికలు, అంటే పోలింగ్ డే. ఓటు వేసుకోవడము, గెలుపు గెలుపు ఒకటిమి కౌంటింగ్ ఉంటుంది, ఇదే కదా. ఈ మూడు పర్వాలు ఉంటాయి. ఈ మూడు పర్వాల్లో ఫస్ట్ పర్వం నామినేషన్. నామినేషన్కి ఏముందండి, ముగ్గురు వ్యక్తులు మీకు మీ నామినేషన్ అంతా ఎంపీటీ ఆఫీస్ వల్ల జరుగుతాయి. ఎవరు ముగ్గురు ఎవరంటే ఒక క్యాండిడేట్, ఇద్దరు ప్రపోజర్స్. వీళ్ళు ముగ్గురు కలిసి వేసారు, వార్డ్ మెంబర్కైనా సర్పంచ్కైనా ముగ్గురు వ్యక్తులు పోయి లోపల నామినేషన్ పత్రం లేదు. ఒకవేళ క్యాండిడేట్ పోయలేని పరిస్థితి అయితే ముగ్గురు ప్రపోజర్ ముగ్గురు కలిసి పోయి వేసుకోవడానికి ఆస్కారం ఉంది, అంతేగాని అంత మించి పోవడానికి లేదు. మనం వీటి నుంచి 10 మంది